తర్వాత అతనికి 25 డేస్లో జాబ్ దొరికింది. ఓకే ఓకే గురుగారు, చాలామంది మరి ఇప్పుడు చదువు విషయంలో మంచి ఉన్నత స్థానంలో ఎదగాలి అంటే చాలామంది చాలా పూజలు చేస్తూ ఉంటారు, మరి ఎలాంటి మంత్రాలను చదివితే బెటర్ అంటారు, ఎలాంటి దైవారాధన చేస్తే? చెప్పాను కదమ్మా, మనం ఒకటి కష్టపడాలి, కష్టపడకుండా ఏది రాదు, కృషితో నాస్తి దుర్భిక్షం. అందుకోసం వాళ్ళకి బుధుడు ఎలాగున్నాడు, బుధగ్రహంతో పాటు గురువు అతి శుభగ్రహం కలిసి ఉన్నాడా లేడా, కలిసి ఉంటే వాళ్ళకి భగవంతుడు సరిపడా తెలివితేటలు ఇచ్చాడని లెక్క. మంచి తెలివితేటలు ఇచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోవడం వాళ్ళ పని. ఒకవేళ కనుక శని రాహుకేతులు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళకి పూజలు చేయమని చెప్పాను కదా ఇందాక. అది ఓకే ఓకే గురుగారు, మరి చాలామందికి వివాహంలో కొంచెం ఆలస్యం అవ్వడము లేదంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే తొందరగా తొలగిపోవాలంటే ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే బెటర్ అంటారు? ఉద్యోగం అనేది ప్రతి వాళ్ళకి ఉద్యోగం కానీ వృత్తి కానీ ఏదైనా బ్రతుకు తెరువు, ఆ బ్రతుకు తెరువు సంపాదించుకోవడం కోసమని వాళ్ళు కష్టపడక తప్పదు. కష్టపడుతున్నా కూడా వాళ్ళకి ఉద్యోగం రావటం లేదంటే అందుకోసం వృత్తి కారకుడైనట్టే శనిదేవుడిని దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠిస్తూ నిత్యం ప్రార్థన చేయాలి. అలాగే ప్రయత్నం చేసేటప్పుడు ముందు ప్రప్రథమంగా ఎప్పుడైనా వినాయకుడిని, ఆ తర్వాత మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడిని, పార్వతీదేవిని శక్తి స్వరూపిణి, ఆ తర్వాత విష్ణుమూర్తి, దేవతలకే దేవుడు ఆయన్ని, మనకు సంపదల్ని సంపాదనని ఇచ్చేది లక్ష్మీదేవి గారి, లక్ష్మీదేవిని ప్రార్థించాలి. ఆ తర్వాత ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు సెలెక్టర్స్, మనం ఏ కంపెనీలో పనిచేసే ప్రయత్నం చేస్తున్నాము లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వ అధికారులు, ఈ కంపెనీ అధికారులు ఆ అధికారుల కింద పనిచేసి మనకు ఉద్యోగంలో సెలెక్ట్ చేయడానికి వచ్చినటువంటి అధికారులు, వాళ్ళందరూ సూర్యుడి కారకత్వం కిందకు వస్తారు. అందుకని సూర్యభగవాన్ని సూర్యాష్టకం పఠిస్తూ నిత్యం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత శనిదేవుడిని ప్రార్థించాలి, దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠిస్తూ రాహుగ్రహాన్ని కేతుగ్రహాన్ని ప్రార్థించి ఆ మళ్ళీ శివుడిని, దుర్గాదేవిని, వినాయకుడిని ప్రార్థిస్తూ ఉంటే వాళ్ళకి తప్పకుండా వస్తుంది. కానీ రిలెవెంట్ సబ్జెక్ట్స్ మాత్రం వాళ్ళు ఇంటర్వ్యూలో అడిగేది, రిటర్న్ టెస్ట్లో మనకు క్వశ్చన్ పేపర్లో ఇచ్చేవి, వాటిల్లో 180% మనం చక్కగా ఆన్సర్ చేసే సమర్థత, అంటే బాగా ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ కాకుండా కేవలం పూజలు చేస్తే సరిపోదు, పూజలు చేస్తూ ఇవన్నీ సబ్జెక్టులు క్షుణ్ణంగా తయారయ్యి సమాధానాలు చెబితే తప్పకుండా ఉద్యోగాలు దొరుకుతాయి. నేను అందరికీ ఇదే, నన్ను సంప్రదించిన వాళ్ళందరితో గాలిలో దేవుడు దీపం పెట్టి దేవుడు అంటే కాదు, మీరు మీ సబ్జెక్ట్స్ అన్నీ క్షుణ్ణంగా ప్రిపేర్ కండి అని అంటారు. అదమ్మా ఓకే గురువు గారు, వివాహాల గురించి మాట్లాడుకుంటున్నారు.